కర్ణాటకలో అధికార పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం ఆ పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఇందుకు కర్ణాటక కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు ఎందుకు తలెత్తాయి? కర్ణాటక కాంగ్రెస్ లో అదనపు డిప్యూటీ సీఎంల నియామకం వ్యవహారంపైనే విభేదాలు తలెత్తాయా? కర్ణాటక సీఎం పదవిపై మరోసారి వివాదం ఎందుకు మొదలైంది? కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవి వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ముగ్గురు ఉప ముఖ్యమంత్రులు నియామకానికి సంబంధించి ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలోని నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది. ఈ క్రమంలోనే కర్ణాటక సీఎం స్థానాన్ని తమ వర్గం వారికే ఇవ్వాలని డిమాండ్లు పలు వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన అనంతరం సీఎం పీఠం కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ల మధ్య తీవ్ర పోటీ నెలకొనగా చివరకు సిద్ధరామయ్యకే సీఎం పీఠం దక్కింది. డీకే శివకుమార్కు కాంగ్రెస్ అధిష్టానం నచ్చజెప్పడంతో ఆ సమయంలో వివాదం సద్దుమణిగింది. అయితే తాజాగా కర్ణాటక సీఎం పదవిపై మరోసారి వివాదం తెరపైకి వచ్చింది. కర్ణాటక ముఖ్యమంత్రి స్థానాన్ని లింగాయతులకు ఇవ్వాలని కొందరు మఠాధిపతులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే సీఎం పదవిని డీకే శివకుమార్కు కేటాయించాలని విశ్వ ఒక్కలిగిర పీఠాధిపతి చంద్రశేఖరనాథ స్వామి నేరుగా సిద్ధరామయ్యకే సూచించారు. ఇప్పటి వరకు దళితులకు ముఖ్యమంత్రిగా అవకాశం దక్కలేదని, ఈసారి వారికే పదవి ఇవ్వాలని మాజీ మంత్రి నరేంద్ర స్వామి కొత్త వాదనను తెరపైకి తీసుకువచ్చారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉప ముఖ్యమంత్రుల నియామకంతో పాటు సీఎం పదవి విషయంలో పలు వర్గాల నుంచి డిమాండ్లు వస్తుండటంతో అధిష్టానానికి ఇది పెద్ద సమస్యగా మారింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వర్గపు నేతలుగా గుర్తింపు పొందిన వారే ఈ వివాదాన్ని రాజేస్తున్నారని, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తన సన్నిహితుల వద్ద ఆక్రోశాన్ని వ్యక్తం చేయడంతో పాటు ఈ విషయం గురించే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయి వివరించడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. సీఎం సిద్ధరామయ్యకు సన్నిహితంగా ఉండే ఎంబీ పాటిల్, నరేంద్రస్వామి, జమీర్ అహ్మద్ ఖాన్, రాజన్న తదితరులే ముగ్గురు ఉప ముఖ్యమంత్రుల అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారని ఆరోపించారు డీకే శివకుమార్. పార్టీ సీనియర్ నాయకులు సోనియా, రాహుల్తో చర్చించి వివాదాన్ని పరిష్కరిస్తానని శివకుమార్కు ఖర్గే భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి డీకే శివకుమార్ అధ్యక్షుడిగా, కర్ణాటక ఉప ముఖ్యమంత్రిగానూ కొనసాగుతున్నారు. రెండు పదవులలో ఒకదానిని వదులుకోవాలని శివకుమార్కు హోంశాఖ మంత్రి డాక్టర్ జి పరమేశ్వర్ పరోక్షంగా చెప్పారు. మంత్రి పదవిని నిర్వహిస్తున్న సమయంలో పార్టీని సమన్వయం చేసుకోవడం సాధ్యం కాదన్నది పరమేశ్వర్ వాదన. కర్ణాటకలో అత్యధిక సమయం కేపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు వహించిన తనకు సమన్వయానికి సంబంధించిన సమస్యలపై పూర్తి అవగాహన ఉందని చెబుతున్నారు. కర్ణాటక ప్రభుత్వంలో అదనపు ఉప ముఖ్యమంత్రుల నియామకానికి సంబంధించి తాను ఒకసారి కూడా పార్టీ పెద్దల వద్ద మాట్లాడలేదని స్పష్టం చేశారు జి పరమేశ్వర్. ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో ఇక్కడి నేతల కన్నా కాంగ్రెస్ అధిష్టానానికే బాగా తెలుసని స్పష్టం చేశారు కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర్. మరోవైపు ముఖ్యమంత్రిగా అవకాశం వస్తే మినహా కేపీసీసీ అధ్యక్షుడి పదవిని వదిలిపెట్టేది లేదని భావిస్తున్నారు డీకే శివకుమార్. అయితే డీకే శివకుమార్ను ఉప ముఖ్యమంత్రిగా కొనసాగించి ఎంబీ పాటిల్ లేదా సతీష్ జార్కిహోలీ కేపీసీసీ అధ్యక్ష పదవిని దక్కించుకునేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ కేపీసీసీ అధ్యక్షుడి స్థానం ఖాళీ అయితే దాన్ని తన ఆప్తుడు డాక్టర్ హెచ్సి మహాదేవప్పకే దక్కేలా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పావులు కదుపుతున్నారు. దీంతో ఇప్పుడు కర్ణాటకలో ఉప ముఖ్యమంత్రుల నియామక వ్యవహారంతో పాటు కేపీసీసీ అధ్యక్ష పదవి, సీఎం పదవి విషయంలో కాంగ్రెస్ నేతల మధ్య అంతర్గత పోరు మొదలైంది. మరి ఈ వ్యవహారం చివరకు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనేది చూడాలి. కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య ఆధిపత్య పోరు కారణంగా మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. ఇది కాస్త చివరకు సీఎం పీఠంపైనే పలు వర్గాలు ఫోకస్ పెట్టేందుకు కారణమైంది. మరి ఈ వివాదం చివరకు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి మరి.